ప్రకటన చేశాము, అది ముందు ప్రకటన చేశాము, రకరకాల ధర్నా చేసిన తర్వాత టీఎస్పీ నాగరాజు గారి దగ్గర అధికారి ఇంత దూరం మనకు రావడం జరిగింది. ఈ యొక్క నాగరాజు గారి దగ్గర పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడు పంచాయతీలో మీకు అందరికీ తెలుసు క్లియర్గా ఆ రోజు వీళ్ళ ఇల్లు వీళ్ళ ఇంటి ముందర ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళు మీరేం చేసుకున్నా మాకేమి ఇబ్బంది, ఈ ఐపీని ఎదుర్కొంటూ మనకు న్యాయం జరగాలంటే ఐపీని కనుక క్లోజ్ చేయాలంటే ఇంకా 15 కూడా పడుతుంది ఐపీ ద్వారా. అందుకని ఐపీని కూడా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఐపీని మనం విత్డ్రా చేయించాలి, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఐపీలో ఉన్నటువంటి పేర్లను పరిశీలించాలని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మన దగ్గర కేవలం 94 మంది మాత్రమే ఈ ధర్నాకు కానీ వ్యవహారాలు కానీ రావడం జరిగింది. అయితే ఐపీలో కొన్ని పేర్లు యాడ్ కావడం వల్ల ఆ పేర్లలో అన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి న్యాయాలు అన్యాయాలన్నీ చూడమని చెప్పి మనం నాగరాజు గారికి చెప్తే వారు డిఎస్పీ గారు చాలా ఓపిక్గా చెక్ చేసిన తర్వాత ఎవరైతే రైతు పరంగా నష్టపోయినారో వాళ్ళ పేర్ల నుంచి మిగతా పేర్లు తీసేయడం జరిగింది. ఆ విధంగా మనకు అప్పుడు 113 పేర్లు రావడం జరిగింది దగ్గర దగ్గర. మళ్ళీ ఒకటి రెండు యాడ్ అయిన కావడం వల్ల 115 పేర్లు వచ్చాయి. ఆ యొక్క ఐపీని మనం విత్డ్రా చేయించాలి అని వాళ్ళతో కండిషన్ పెట్టాము. వాళ్ళ ఐపీ విత్డ్రా చేసుకునేటట్టు మనకు 13 ఎకరాల చిల్లర ప్లస్ గోడౌను మన రైతులకు రిజిస్టర్ చేసేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. మనందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా 13 మంది కమిటీ మెంబర్లు, మీరందరూ కూడా మీ కమిటీ మెంబర్లందరితో కూడా మనం జమ్మలగూడలో కూర్చొని మాట్లాడుకొని రేపు కానీ ఎల్లుండి కానీ రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము, మీరు రెడీగా ఉండండి అని చెప్తే మీరందరూ పక్కకు పోయి మాట్లాడుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 5-6 పేర్లు తీసుకుందామని చెప్పి 5-6 పేర్లు ప్లాన్ చేశారు. అప్పుడే మనకు పిడుగు లాంటి వార్త ఏం తెలిసిందంటే ఒక 5 ఎకరాల చిల్లర మీద శివరామరెడ్డి గారు కోర్టుకు ఆల్రెడీ పోయి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చినాడు, అది విత్డ్రా చేసుకుంటే కానీ కాదు అనేది మనకు తెలిసింది. వెంటనే మళ్ళీ డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాము. అప్పుడు డిఎస్పీ గారు ఇమీడియట్గా శివరామరెడ్డిని పిలిచి మాట్లాడితే నేను విత్డ్రా చేసుకోను అన్నాడు. ఆ సమయంలో మనకు మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు ఎంటర్ అయ్యారు. అంతవరకు ఆయన దీంట్లో జోక్యమే చేసుకోలేదు, దీంట్లో ఆయన జోక్యమే లేదు, ఆయన ఈ పంచాయతీలు కానీ ఈ వ్యవహారంలో కానీ జోక్యం లేదు, అదంతా మీకు తెలుసు. చేసుకోవాల్సిందని శివరామరెడ్డి గారికి చెప్పడంతో శివరామరెడ్డి గారు నా పేరు కూడా యాడ్ చేస్తే నేను విత్డ్రా చేసుకుంటాను, అందరితో పాటు నేను బాగా తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మీ 13 మందిని అడగడం జరిగితే ఓకే అంటే ఓకే అన్నారు. సరే అని చెప్పి శివరామరెడ్డి విత్డ్రా చేసుకోవాలనేటువంటి పాయింట్తో అప్పుడు మనం బేరం జరిగింది. బేరంలో ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కనుక 4 కోట్లు 4.5 కోట్లు 5 కోట్లకు కానీ 5.5 కోట్లకు కానీ ఎవరైనా 4.5 కోట్లకు కానీ కొనేవాళ్ళు ఎవరైనా రావచ్చు అని చెప్పాం. మనం R&B గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకునేప్పుడు పెద్ద మనుషులు అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు క్లియర్గా చెప్పాం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం వాళ్ళు రావచ్చు, వైఎస్ఆర్ వాళ్ళు రావచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళు రావచ్చు, తెలుగుదేశం ఇంకెవరైనా రావచ్చు, లీడర్లు ఎవరైనా సరే ఈ లీడర్లు వాళ్ళే కాకుండా ఎవరైనా లీడర్లు రావచ్చు, వచ్చి కొనొచ్చు అని చెప్పాం. అయితే ఆ సిచ్యువేషన్లో ఎవరు మనకు ముందుకు రాలే. కారణం ఏంటంటే ఒకటి ఐపీ విత్డ్రా చేయించాలా, ఒకటి ఈ కోర్టు కేసు విత్డ్రా చేయించాలి, ఇవి చేయించకపోతే రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ కాకపోతే ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో మనం అప్పుడు ఆలోచన చేసినాం. సపోజ్ మనం అందరం కూడా కష్టపడి ఒకవేళ మనం రిజిస్టర్ చేసుకుంటే ఇళ్ళలో మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోతే ఏం ఇబ్బందులు వస్తాయని ఆలోచన చేసి అప్పుడు మనం అన్న ద్వారా ఎమ్మెల్యే గారికి మనం కబురు పంపాం. అన్న నువ్వే సెటిల్ చేయాలి దీన్ని అని అంటే సరే ఎట్లా ఏంటి అని అడిగాడు వివరాలు. ఇట్లా ఉంది అంటే సరే అట్లయితే నేను 4.5 కోట్లకి అయితే కనుక నేను తీసుకుంటాను, నేను తీసుకుంటాంటే ఆయన నేను అమ్మిస్తాను అనేటువంటి పాయింట్ చెప్పాడు. ఆయన తీసుకోవడం కాదు, నేను అమ్మిస్తాను మీకు ఇబ్బంది లేకుండా నేను చూస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఎప్పుడైతే 4.5 కోట్లకి అమ్ముదామని చెప్పి ప్లాన్ చేసి రిజిస్ట్రేషన్కు రెడీ చేశాం. మనం రిజిస్ట్రేషన్కు రెడీ చేసిన టైంలో ఇక్కడ ఒక పక్క రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఒక పక్క మళ్ళీ మనలోనే ఒక చీలికి వచ్చి 105 మందిలో ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయి కోర్టుకు వేయడం జరిగింది. ఆ కోర్టుకు వేయడం వల్ల సరే ఆ కోర్టు కేసులు ఎమ్మెల్యే గారు చూసుకుంటారు కదా అని అనుకున్నాం మనం. సరే జనరల్గా ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ మనలో కలిసిపోతారని చెప్పారు. ఈ పెద్ద మనుషులు మనకున్నటువంటి పెద్ద మనుషులు కొంతమంది కమిటీ మెంబర్లు కూడా ప్రయత్నం చేయడం జరిగింది, వాళ్ళు విత్డ్రా చేయడానికి ఎన్నిక రాలేదు. ఎన్నిక రాకపోవడం వల్ల సిచ్యువేషన్ సీరియస్ అయింది. ఆ టైంలో ఎమ్మెల్యే గారి ద్వారా రిజిస్టర్ అయిపోయి 3-4 నెలలు దాటింది కదన్న ఎట్లా మరి రైతుల పరిస్థితి ఏంటి అంటే పోయిన సంవత్సరంలో మనకు 99 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఆ రోజు ఏం చెప్పాడు కోర్టు వాళ్ళ సంగతి మనం విచారణ చేస్తాం, తప్పనిసరిగా వాళ్ళు ఏదో విధంగా విత్డ్రా చేసినట్టు చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను, మీకేం హామీ చేస్తున్నా నేను, తప్పనిసరిగా మీ డబ్బులు మీకు ఇస్తలే అన్నాడు. అది జరిగిన 2 నెలలకే కోర్టు నుంచి ఆయనకు నోటీసులు రావడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ కళ్ళం మీద కూడా నోటీసులు వేయడం జరిగింది. అప్పుడు మనకేంటంటే మన ప్రామిస్ ఆ ఫ్యామిలీకి ఆ శ్రవణ్ అబ్బాయి ఆ శ్రవణ్కి మన ప్రామిస్ ఏంటంటే నువ్వు విత్డ్రా చేసుకుంటే అయిపోయి 115 మందిలో ఎవరు కూడా కోర్టుకు పోరని చెప్పాం. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ కోర్టుకు పోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోయారు. అయ్యా 115 మంది కోర్టుకు పోతామని పోమన్నారు కదా, మళ్ళీ ఈ 10 మంది పోవడం వల్ల మాకు ఇబ్బంది అయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మా సమస్య తేల్చండి అని అక్కడ ఆయన ఆలోచన చేశాడు. మరి ఏం చేయాలని మనతో మాట్లాడడం జరిగింది, మీతో పెద్ద మనుషులతో మాట్లాడడం రకరకాల మాట్లాడడం జరిగింది. కోర్టు ద్వారా విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేశారు, చేస్తే ఒక 3 బాండ్లు 4 బాండ్లు నరసింహడ్డన ద్వారా ఒక 3 బాండ్లు 4 బాండ్లు వచ్చాయి. ఇప్పుడు మన దాంట్లోకి ఇంకా 8 మంది మాత్రం మన దగ్గరకు రాలే, ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు రాలేదు. రాకపోగా వాళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టులు అటాచ్మెంట్ తెచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా కొండారెడ్డిని ఇంకా వేరే ఎవరి పేరు ఇద్దరు ముగ్గురు కొన్నారు ఈ భూములు గోడౌన్,
దాన్ని అమ్మకుండా అటాచ్మెంట్ తీసుకొచ్చారు. దానివల్ల ఆయన వేరే వాళ్ళకి అమ్మేనా మన డబ్బులు ఇవ్వడానికి వీలు కాదు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఈ సిచ్యువేషన్లో ఎమ్మెల్యే గారు ఏంటన్నా మరి ఏం చేద్దాం, ఇట్లుంది కదా మరి ఏం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. నేను ఒకటే చెప్పాను అన్న, అందరూ మిమ్మల్ని నమ్ముకున్నారు, ఈ కష్ట నష్టాలను మీరు భరించగలిగి రైతులకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో నమ్ముకున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయాల్సింది. మీరు ఆ కోర్టు వాళ్ళకి కావాలంటే మనం దానికి ఒకవేళ వాళ్ళకి ఎక్స్ట్రా మీకు 20% వాళ్ళకి రావాల్సింది, ఇప్పుడు 50% 52% వస్తుంది వీళ్ళకు, వాళ్ళకి 70% ఇస్తాం, 18% ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలు దగ్గర దగ్గర వాళ్ళు ఉన్నారు కదా, 70 లక్షల దాకా ఇస్తామన్నా. ఆ 1,00,000 రూపాయలు మళ్ళీ ఒక 30-40 లక్షలు మనకు బాండ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 65 నుంచి 70 లక్షల దాకా వాళ్ళ దగ్గర మిగిలింది. ఆ మిగిలిన వాళ్ళకు మీరు 70% పట్టుకొని మిగతాది ఇవ్వండి అన్న రైతులకు అన్నాడు. అంటే ఆయన తీర్ఘంగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఇమీడియట్గా అడ్వకేట్లను పిలిచాడు. అడ్వకేట్లతో కోర్టులో ఎవరైతే కోర్టులు వేశారో వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, ఆ పోరాటం స్టార్ట్ చేశాడు. ఈ పోరాటం స్టార్ట్ చేసిన సమయంలోనే మనం ఏం చేస్తున్నామంటే ఎమ్మెల్యే గారు మనకు డబ్బులు ఎమ్మెల్యే గారు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇవ్వాలి ఎమ్మెల్యే గారు ఇవ్వాలని చెప్పి ఒక ప్రచారం జరిగిపోయింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వకపోవడానికి కారణం అనేది జనరల్గా పబ్లిక్ తెలియదు. తెలియకపోవడం వల్ల ఇతర పార్టీల వాళ్ళు రకరకాల తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, రకరకాలుగా ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేయడం వల్ల ఆయన కొంత ఆలోచనలు పడ్డాడు. నేను ఇది వాపసు ఇచ్చేస్తాను, ఎవరైనా కొంటే రాండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు వస్తారు ఈ సమయంలో ఎవరైనా దీన్ని కొనుక్కోవడానికి, ఇప్పుడు కోర్టుల కేసులు ఉంటే ఎలా వస్తారు, ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఆయన దగ్గరికి మనం అందరం కూడా పోవడం జరిగింది. నేను కూడా పోయాను, నేను కూడా 3-4 సార్లు పోయినాను అన్న. ఇది ఎవరు చేత కాదు, మీరే దీన్ని బాధ్యత తీసుకోవాలా, రైతులకు న్యాయం చేయాలంటే మీరే చేయాలా ఖచ్చితంగా అంటే సరే అన్నట్లయితే నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి మనకు మాట ఇచ్చి పోయిన 10 రోజుల కిందట ఎవరెవరు ఏంటి అనేది మొత్తం తీసుకొచ్చాడు. మనం మీకు తెలుసు 10 రోజుల కిందట మనం వచ్చాము, వెనక్కి పోయాం, ఆ రోజు కూడా కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ రోజు ఆయనకు వీలు పడలేదు. ఇప్పుడు ఈరోజు మనకు 1,31,00,000 రూపాయలు పంపించాడు. ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు మనకు యాక్చువల్గా 4.5 కోట్లలో ఇప్పటికి మనకు 2,30,00,000 వచ్చినట్టు. ఇంకా మిగతాది 10 రోజుల 15 రోజులు అనేది నేను చెప్తానన్నా, ఒక వారం 2 రోజులు నాకు టైం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడే మాట్లాడాము, 2-3 రోజులు నేను చెప్తానన్నా, 2-3 రోజుల్లో మీకు అతి త్వరలో రైతులకు విత్తనాలు వేసుకునే టైము, ఇప్పుడు ఎరువులు వేసుకునే టైం కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా, వాళ్ళ యొక్క సేద్యాలకు ఇబ్బంది లేకుండా అతి త్వరలో ఏర్పాటు చేస్తాను. ఈ వర్షం లోపలనే, వర్షాకాలం లోపలనే, పంటలకు పోయే లోపలనే వేస్తాను ఖచ్చితంగా, 10 రోజుల 15 రోజుల 20 రోజులు అని నీకు చెప్తాను అన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకు వాళ్ళ యొక్క 8 మంది డబ్బులు పోను, మిగతా డబ్బులు మనకు రావాల్సి ఉంటుంది. ఆ రకాల లెక్క వేసుకుంటే కనుక మనకు ఇంకా దగ్గర దగ్గర 3 కోట్లు రావాల్సి ఉంటే ఇంకో 1,70,00,000 దాకా రావాల్సి ఉంటుంది. 1,65,00,000, 1,70,00,000 అనేది లెక్కలు చూడాలి మనం, కరెక్ట్గా చెప్పలేను ఇప్పుడు. 1,60,00,000 దాకా రావాల్సి ఉంటుంది. అది మనకు త్వరలోనే ఇస్తానన్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనలో జనరల్గా రైతులు ఏంటంటే అమాయకంగా ఉంటారు, తెలియదు పాపం వాళ్ళకి ఎమ్మెల్యే గారు కొన్నారు ఎమ్మెల్యే గారు ఇవ్వలేదని. ఎమ్మెల్యే గారు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఎమ్మెల్యే గారు మన తరఫున అమ్మి ఇస్తానన్నాడు. ఆల్రెడీ మీకు తెలుసు కొంత భూమి అమ్మాడు, అమ్మినాడు వల్లనే మనకు కొంత డబ్బులు వస్తున్నాయి. అదే గోడవను అమ్మడానికి ప్రయత్నం చేశాడు. కొరపాటి శేఖర్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, మామ ఇది కొంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని. ఏమి ఇబ్బందులు లేవు ఎమ్మెల్యే గారు అనుకుంటే, నువ్వు లక్షణంగా ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే కొనేసేయి, దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎమ్మెల్యే గారు తీర్చగలరు కాబట్టి నువ్వు కొను అని చెప్పిన. అంటే నేను కొంటలే మామ ఎమ్మెల్యేతో మాట్లాడే అన్నాడు. బహుశా ఆయన కొనొచ్చులేమో చెప్పలేదు, ఇప్పటికి 2 నెలలు ఏం తిరిగి నా దగ్గరికి. అయితే కొన్ని అంటే ఎవరో ఒకరు కొనడానికి ముందుకు రావడం లేదు, అమ్మడానికి వీలు కావడం లేదు. అంటే అమ్మే డబ్బు ఇవ్వాలన్న ఎమ్మెల్యే గారు అంటే జనరల్గా మన యొక్క కండిషన్ ఏంటంటే నీ ద్వారా అమ్మమని చెప్పాం. ఆ రోజు నేను కానీ అన్న కానీ పోయినప్పుడు అక్కడ రాయల్ కౌంటీలో ఒక మీటింగ్ జరుగుతుంటే పోయినాము, అక్కడ చెప్పింది ఏంటి అన్న, నీ ద్వారా అమ్మి ఇవ్వాలా, నువ్వు ఉన్నావు అంటే జనరల్గా వేరే వాళ్ళు ఎవరు భయపడి ముందుకు రారు, కోర్టుకు పోరు, ఈ సమస్య త్వరగా తేలుతుంది. ఒకవేళ కోర్టుకు పోయినారనుకో, ఈ పొద్దు మనకు కొంతమంది 10 మంది మనలోనే చీలికై కోర్టుకు పోయినారు, అది కోర్టు తెగాలంటే ఇంకా 15 తెగదు, అంతవరకు మనం ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు మనకు ఖచ్చితంగా నేను రైతులకు సాయం చేస్తాను, మీ మాట మీద మీరు గౌరవముంది నాకు రైతులంటే అనేది ఉద్దేశంతో చెప్పాడు. సరే ఈరోజు రమ్మని చెప్పాను, మీరందరూ బయటికి రావాలా, వాస్తవంగా ఈరోజు మనకు కనీసం 50% వస్తుందంటే, ఒక విధంగా చెప్పాలంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం మోసం చేసిందా ఏంటి అవన్నీ ఇప్పుడు అనవసరం. మనం ఎన్నిసార్లు సంవత్సరం అయిపోయింది, మనం వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేసాం, రకరకాలు చేసాం, సరే వచ్చిన కాడికే తృప్తి పడదాం అనేటువంటి ఆలోచనలో మనం ముందుకు వచ్చాం కాబట్టి ఆ ప్రకారంగా మనకు 50% రావడానికి కూడా ఒక విధంగా చెప్పాలంటే 100కి 100% ఎమ్మెల్యే గారి సహాయం కింద లేకపోతే ఈ 50% కూడా వచ్చే పరిస్థితి లేదు. వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇంకో 10 కోట్ల కేసులు అనేది దిగినాక వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి మనకు త్వరలోనే 50% ముట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. అందరూ భోజనం చేసిన తర్వాత దయచేసి ఇక్కడే డబ్బులు ఉన్నాయి తీసుకొని వెళ్దరు, ఎవరి వాటా వాళ్ళ ప్రకారం మీకు 1,30,00,000కి ఎవరి వాటాకి ఎంత వస్తే అంత ఇస్తారు, తీసుకుని వెళ్ళండి. అతి త్వరలోనే మీ దగ్గర కూడా ఇవ్వడానికి మాట్లాడారు. ఇప్పుడు నర్సిపాడని కూడా ఫోన్ చేశాడు, 2-3 రోజులు చెప్తానన్నారు ఆయన డేటు, ఆ డేట్ చెప్తాను, వాళ్ళు మిగతా డబ్బులు క్లోజ్ చేస్తాను. ఇక ఇందాకే చెప్పాను, ఇప్పుడు తెలియని వాళ్ళు ఆరోపణలు చేస్తారు.
వాస్తవాలు తెలిసిన వాళ్ళు ఆరోపణ చేసేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు మా రైతులు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక 20 మంది 30 మంది ఉంటారు, వాళ్ళు ఆరోపణ చేయొచ్చు. కానీ చాలామంది రైతులు తెలుసు ఇది ఎమ్మెల్యే జోక్యం చేసుకోకపోతే తెగదు అని. ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారు అన్నారు కదా, ఈరోజు పొద్దున్న కూడా మెసేజ్ వచ్చింది మాకు, నేను నాకు ఇచ్చిన డబ్బులు మీకు 1 కోటి రూపాయలు కదా ఇచ్చాను, 99 లక్షలు. ఈరోజు ఎవరైనా సరే 4 కోట్లకు, 4.5 కాదు 4 కోట్లకు రమ్మను, మిగతా 50 లక్షలు నేను పెట్టుకుంటా, 4 కోట్లకు మొత్తం కొనుక్కోమను, ఈ కోర్టు సంగతి వాళ్ళే చూసుకోమని నేను అమ్ముతానంటున్నాడు. మరి సిద్ధంగా ఉంటే ఎవరైనా రావచ్చు, లోకేష్ రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎవరైనా రావచ్చు. 4 కోట్లకు కొని రైతులకు సాయం చేస్తామంటే ఈరోజు రాండి 50 లక్షలు ఆయన సొంతం పెట్టుకుంటా అంటున్నాడు, దానికి సిద్ధమైతే రమ్మను. ఈ పొద్దునికి సరే ఓకే. ఏమని చెప్పారు, ఇక ఈ రోజు నుంచి మిగతా డబ్బులు 160 లక్షల 150 లక్షల 170 లక్షల లెక్కలు చేస్తాం, లెక్క చేసిన ప్రకారం ఆ లెక్క ప్రకారం ఈ వాళ్ళు ఈరోజు మీరు మనకు హ్యాండ్ఓవర్ చేయండి, వాళ్ళ సమస్య తీరిపోతాను, ఇక మిగతా సమస్య నేను చూస్తాను. ఇక మీకు రావాల్సిన డబ్బులు నేను 15 రోజుల 20 రోజుల అని డేట్ చెప్పలేదు ఆయన, ఖచ్చితంగా చెప్తాను 2 రోజులు అన్నాడు నరసింహారెడ్డి ద్వారా మనకు మెసేజ్ వస్తుంది. ఇంత త్వరగా మనం ఏం చెప్పామంటే అన్న తొలకల్ని వాళ్ళు వస్తున్నాయి, రైతులు పంటలు వేసుకునే సమయం కాబట్టి ఈరోజు ఇస్తే నేను తలుచుకుంటాను సాయం చేసినానని, ఆ పని చేయండి అన్న అంటే తప్పకుండా చేస్తానని అన్నాడు. కాబట్టి ఇంకా మిగతా డబ్బుల గురించి మనం ఎటువంటి పరిస్థితిలో మనం ఏం బాండ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమి కాదు, ఇచ్చి తిరాల్సిందే. వాటి ఇస్తేనే మనకు నమ్మకం అనేది ఉండాలి, మనం కూడా నమ్మాలి. ఆయన మనకు నమ్మి 2 కోట్ల 30 లక్షలు ఇచ్చాడు కదా, మరి మనం బాండ్ తీసుకుని పోతే మన 2 కోట్ల 30 లక్షలు ఆయనకి ఏం కావాలి, మరి ఆయన మనం నమ్మి ఇచ్చాడు కదా. కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు నమ్మే రిజిస్టర్ చేసినారు, వాళ్ళ దగ్గర ఏం భూమి లేదు. ఈరోజు మనం మనకి ఇస్తామనే భూమి ఇచ్చినారా లేదా, మనకి ఇస్తామనే భూమి ఇస్తామని కూడా విషయం చేసినా లేదా, చేసినాక అయిపోయింది.